రామచంద్ర యాదవ్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ఆదివారం ప్రజా చైతన్య వేదిక గుంటూరు విజయవాడ హైవే రాజకీయ పార్టీలో మహిళా నేతల టార్గెట్ గా సోషల్ మీడియాలో అయితే వలగర్ పోస్టులు దర్శనమిస్తున్నాయి టీడీపీ మహిళా అధ్యక్షురాలు ప్రధానంగా వంగలపూడి అనితను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయంటే ఈ రోజు దుర్గ గుడి కేంద్రంగా వంగలపూడి అనిత పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు చెప్పులతోటి సమాధానం చెబుతామంటూ చెప్పులు చూపించి నిరసన తెలియజేసిన పరిస్థితి అనంతరం అక్కడి నుంచి నందిగమ్మ బయలుదేరి ఎవరైతే సజ్జన్ రావు అనే వ్యక్తి ఆ పోస్టులు పెట్టాడో ఆయన ఇంటి ముందు ధర్నా చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకు అనిత టార్గెట్ అవుతుంది అనే అంశాలైతే మనతో మాట్లాడడానికి టీడీపీ వాణిజ్య విభాగ అధ్యక్షులు రాజేంద్ర జైన్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ ఎందుకు అనిత గారే ఎందుకు టార్గెట్ అవుతున్నారు ప్రధానంగా మహిళాకి సంబంధించి ఏ పోస్ట్ పెట్టినా అనితనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఈ నాలుగు సంవత్సరాల నుంచి వైసీపీ గవర్నమెంటు అనిత గారి మీద కొంచెం అనిత గారి పోట్లాడుతుంది ఆ పోట్లాడిన మీద కొన్ని వల్గర్ పోస్టర్ అనేది ఆ మీద పెట్టడం జరుగుతుంది అది మన సాంప్రదాయం కాదు ఏ పార్టీ వాళ్ళైనా సరే ఆడవాళ్ళని ఇలాగా అసభ్యంగా మాట్లాడటం వల్గర్గా పోస్ట్ చేయడం సరికాదు సో దాన్ని ఖండిస్తున్నాం పూర్తిగా అంటే మహిళా కమిషన్ మొన్న ఒక సదస్సు పెట్టారు సోషల్ మీడియాలో ఎవరైనా కానీ అంటే అటు వైసీపీ కానీ టీడీపీ కానీ ఎవరైనా మహిళ మీద పోస్టులు పెడితే మేము చూస్తూ ఊరుకమని చెప్పి వాసిరెడ్డి పద్మ మాట్లాడిన పరిస్థితి ఏం చెప్తా వాసిరెడ్డి పద్మాగారు గారు ఈ మహిళల అధ్యక్షాలు భారతిరెడ్డి మీద కొన్ని ట్రోలింగ్ చేసిన దాని మీద తను అంత సభ్యంగా ముందుకు వచ్చి ఆడవాళ్ళ మీద అరాచక జరుగుతుందని చెప్పేసి చెప్పడం అనిత గారి మీద జరిగినప్పుడు వాసిరెడ్డి పద్మాగారు ఎందుకు ఎందుకు చెప్పట్లేదు ఏదైనా సరే ఆడవాళ్ళందరూ ఒకటే కదా ఏ పార్టీ మీద ఒకటే కదా ఆడవాళ్ళు ఆడవాళ్ళ మీద గౌరవించడం మన ధర్మం మన సాంప్రదాయం సో ఆడవాళ్ళ మీద ఏది చూస్తున్నా సోడా మా మేము ఖండిస్తున్నాం సో ఆడవాళ్ళని మట్టుకు మనం చాలా గౌరవంగా చూసుకోవాలి చాలా మర్యాదగా మాట్లాడాలి ఏ పార్టీలోనే ఆడవాళ్ళు ఉంటారు ఇదే కాదు ప్రతి పార్టీలో ఆడవాళ్ళు ఉంటారు టీడీపీలో మేము ప్రతి మహిళని గౌరవిస్తాం ఏ పార్టీ మహి మహిళని గౌరవిస్తాం అసలు ఎవరిని కూడా అసభ్యంగా మాట్లాడడం కానీ మర్యాద లేకుండా మాట్లాడం కానీ వాళ్ళకి చిన్న చూ చూడటం కానీ అసలు ఇప్పటిదాకా జరగలేదు అలాంటిది వైసీపీలో నాలుగు సంవత్సరాల్లోనే ఇంత ఆడవాళ్ళ మీద ఆరాచక చేస్తే పద్మ గారిని మన అనిత గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి మన వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి సో దాన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం పోలీసులు కూడా దిశ పెట్టేసి మేము మహిళల్ని రక్షిస్తామని చెప్తూ అలాంటిది అనిత గారి మీద ఈ ట్రోలింగ్ చేసేప్పుడు ఈ పోలీసు వాళ్ళు కూడా ఎందుకు ఊరుకుంటున్నారు మాజీ ఎమ్మెల్యే ఆల్రెడీ పైకరాపేట మాజీ ఎమ్మెల్యే గారు ఆవిడ మీద అలా ట్రోలింగ్ చేస్తే మా ఈ ప్రభుత్వం ఎందుకు ఊరుకుంటున్నారు మళ్ళీ మామూలు మహిళకి అసలు అయితే రక్షణ లేదనట్టే కదా సార్ ఇంకొక అంశం కూడా రాష్ట్రంలో ప్రధానంగా కనిపిస్తుంది పంచాయతీలకు సంబంధించి నిధులన్నీ కూడా దొంగతనం చేసింది అని చెప్పి ఈరోజు మచిలీపట్నంలో కృష్ణా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన పరిస్థితి వైసీపీకి సంబంధించిన సర్పంచులు ఉన్నారు టీడీపీకి సర్పంచ్ సంబంధించిన సర్పంచ్లు ఉన్నారు జనసేనకు సంబంధించిన సర్పంచ్లు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు ప్రభుత్వం మీద కంప్లీట్ ఎలా చూడాలి ఇప్పుడు రూలింగ్ పార్టీ వైసీపీ వైసీపీ పార్టీ మీద వైసీపీ వాళ్ళే కేసు పెట్టం ఇప్పటిదాకా ఏ పార్టీ వాళ్ళు పెట్టలేదు ఏ పార్టీలా జరగలేదు అలాంటిది ఇలాంటిది సర్పంచ్లు వచ్చిపోయి వైసీపీ సర్పంచ్లే వైసీపీ మీద ప్రభుత్వం మీద కేసు పెట్టడం చాలా దారుణం ఇలా 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 దేశంలో ఎక్కడ లేని పరిస్థితి ఇది రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి నిధులు ఇవ్వాలి ఆ నిధులు కేంద్రం నుంచి వచ్చిన నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటుంది అందుకోసం వీళ్ళు వెళ్ళిపోయి గవర్నమెంట్ మీద కేసు పెడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీకి నిధులు ఇవ్వాలి అది కాక కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా మన గవర్నమెంట్ వాడేసుకుంటుంది అంతకన్నా దారుణం ఏం కావాలండి వచ్చే ఎన్నికల్లో ఈ వైసీపీ సర్పంచులందరూ వైసీపీకే బుద్ధి చెప్తారని చెప్పేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఇది చెప్తున్నారు ప్రభుత్వం మీద అంటే ప్రభుత్వానికి సంబంధించిన సర్పంచులే ప్రభుత్వం మీద కేసు పెట్టడం అనేది ఆ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి అని చెప్పి రాజేంద్ర జైన్ గారు చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ ఫనితో సురేంద్ర ఆర్టీవీ విజయవాడ నుంచి